టీడీపీ నేత బుద్ధ వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. తదనంతరం విజయవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం కొడాలి నాని డీజీపీపై వ్యతిరేకంగా బుద్ధ వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్ధ వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్టు చేశారు. వివరణ అడిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుద్ధ వెంకన్నను అరెస్టు చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు. గుడివాడలో కొడాలి నాని నిర్వహించినటువంటి క్యాష్ నోట్ సంబంధించినటువంటి విషయం, దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణ కమిటీని కొట్టి పంపేయడం, సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు గారి కుటుంబం మీద, లోకేష్ బాబు మీద ఇష్టానుసారం మాట్లాడమే కాకుండా అసలు కుటుంబాన్ని కూడా ఎన్టీఆర్ పేరు చెప్తాడు, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు ఎన్టీఆర్ పేరు చెప్తాడు, ఎన్టీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తున్నాడు. అంటే విమర్శను కూడా రాజకీయ విమర్శ కాదు, వ్యక్తిగత విమర్శలు, శుద్ధ అబద్ధాలు. మమ్మల్ని అయితే ఆడు ఈడే, మమ్మల్ని చంద్రబాబు గారిని అయితే ఈడంత గొప్పోడేం కాదు, అంత తోపేం కాదు అనేది మాకు తెలుసు. అదే ఇవాళ చెప్పాను. ఇవాళ చెప్పి నేను ఏమాత్రం అబద్ధం మాట్లాడలేదు, ఉన్న వాస్తవం మళ్ళీ చెబుతున్నా మీకు. ఎందుకంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి నేను భయపడి దాక్కోవడం కూడా కరెక్ట్ కాదు అని నాకు నేనే నేను దిగాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నాను. నేనేం చెప్పానంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో విచారణ జరుగుతుంది, నేను టీవీలు తీసుకొని వెళ్తాను, రాణిస్తాడా అన్నాడు. అంటే ఇతను వ్యభిచారం చేయించాడు, మొన్న వ్యభిచార కంపెనీ నడిపాడు, నడిపి చంద్రబాబు నాయుడు లాంటి ఒక గౌరవమైన వ్యక్తికి అలాంటి అపవాదాలు చేయడం అనేది చాలా తప్పని మేము ఒకటే చెప్పాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోలీసులను అడ్డం పెట్టుకోకుండా నువ్వు రా, ఎందుకంటే ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ రౌడీజం చేస్తున్నారు. ఒకప్పుడు విజయవాడలో